ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికి నమస్కారం. ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యన నీ గోలేట్రా తుప్ప చదవా. వీడికి ఫ్యాక్షన్ పోలకలు వచ్చినట్టు కొన్నా చూసారు కదా, ఆడికే అన్ని పోలకలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పోలకలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి, అప్పుడు ఏ పాస్ లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అద్గది రే, నువ్వేనా చెప్తావా? సర్బత్ మోకం వేసుకుని సర్బా సర్బాన్ని సంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా, యాక్షన్. ఎవడేడు ఊడతలు పట్టినోళ్ళకి ఇలా ఉన్నాడు? అయ్యో వారికి నమస్కారం. ఆ ఏది బాబా చెయ్యండి, చదువులో సున్నానండి, అది ఇంత అస్సదియా. హలో అమ్మా చెప్పరా. నాకన్నా రిస్క్ నీకే ఎక్కువ ఉందరు, ఐస్ క్రీమ్ కోను జాగ్రత్త. ఆ బాలరెడ్డి గారికి నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని తెలిస్తే పేక్ కూజేస్తాడు. సరేరమ్మా. బాలరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అప్పా. నువ్వు ముందు మా గడప దగ్గరికి వచ్చావా, కొండారెడ్డి గడప దగ్గరికి వెళ్ళావా? మీ గడప దగ్గరికి వచ్చానా? ఒరే వీరప్ప, ఈ చేత మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి ముక్కలు ముక్కలుగా నరిగి నా కుక్కలకు వేయరా. అక్కడ ఈవిల్ టవర్ ఎత్తు మీద పెట్టుకున్నాడే, నీ చెల్లెల కొడుకు కానే కాదు. ఏంద్రప్పా నిజం? అది నిజమేనండి బాలరెడ్డి గారే. రే వీరప్ప అందుకోరా కత్తి. ఎంత పనైపోయిందో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదే. అర్జెంట్ గా మా ఆయనకి కాల్ చేసి చెప్పాలి, లేదంటే పెద్ద గోరవే జరుగుతుంది. హలో దేవి, ఏమైంది, ఎందుకేడుస్తున్నావు? ఎందుకే అడవడం ఏంటండి, అంతా అయిపోయింది. అబ్బా దేవి, ముందా ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు. మరేమోనండి, ఆ వీర్రాజు గారు మొత్తం విషయం మా అన్నయ్యకి చెప్పేశాడు. ఇక్కడ మన మణిగారి ఫ్రెండ్స్ ని చెట్టు కట్టేశారు, ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉన్నారండి వాళ్ళిద్దరు. ఎంత పని అయింది దేవి, నువ్వేదో ఒకటి చేసి అందాకలికి వాళ్ళు నాపు, ఈ లోపు నేనేదో ఒకటి చేస్తాను. ఆ చేసేదేదో కొంచెం త్వరగా చెయ్యండి, మీరు ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ వీళ్ళ ప్రాణాలు ఆవిరైపోతాయి. సరే సరే, నువ్వు జాగ్రత్త, అసలుకే మీ అన్న కోపం వస్తే ఏం చేస్తాడో మీ అన్నకే తెలీదు. ఆ సరే అండి, మీరు కూడా జాగ్రత్త, కొంచెం త్వరగా రండి. అన్నా ఒక్కసారి నా మాట వినన్నా. ఏంటిదేనేది, ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్ళాడినా కూడా ఏదో ఒక్కదానొక్క ఆడపడుచు కదా అని ఇంట్లోకి రానిస్తే ఇంత విషయం దాచుండావా? ఆ కొండారెడ్డి గారిని కొడుకునే పెళ్ళాడతావా? ఆ కొండారెడ్డి గాడు మన అన్నను చంపిన పగోడు, అన్న చచ్చిన ఆజ్ఞలకే నాయన కూడా మంచాన పడిపోయినాడు. ఇన్ని విషయాలు ఎరిగి కూడా నీ కళ్ళు మూసుకుపోయినాయా? అన్నా మీ రెండు కుటుంబాలకి పగలుంటే పాపం పిల్లలేం చేశారన్నా, వాళ్ళని ఇడిచేయన్నా, ఏ పాపం ఎరగరు వాళ్ళు. నా పగ ఇంత అయినా సల్లారుతుందంటే ఏ పిల్లోడి ప్రాణాలను ఇడిచిపెట్టాను నేను? అన్నా పిల్లలపై ప్రతాపం చూపించి పగ తీర్చుకుంటే మగతనం అనిపించుకోదన్నా. ఏం కూస్తాండావే, నా మాటకి ఎదురు చెప్తాండావా? పోయిడు నుంచి సొంత సెల్లివని కూడా చూడను, సంపి పూడుస్తాను. నాయనా నాయనా, ఏడున్నావు నాయనా? ఏమైంది నాన్నగారు, ఇల్లంతా ఇంత హడావిడి చేసేస్తున్నారు. ఒరే మణి, మీ తాతేడ్రా? ముందు ఏమైందో చెప్పండి. ఏం అవ్వకూడదని అనుకున్నామో అదే జరిగిందిరా, ఆ బాలరెడ్డి గారికి మనం ఆడిన నాటకం మొత్తం తెలిసిపోయింది. మరి అలా అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి నాన్నగారు? అక్కడ వాళ్ళ పరిస్థితి ఇంకాసేపు ఆగితే ఆ చిత్రగుప్తుడు వాళ్ళ పాప పుణ్యాలు చిట్టా లెక్కెట్టేస్తాడరా. నాన్నగారు ఏదో ఒకటి చెయ్యండి, దేవుడిచ్చిన ఫ్రెండ్స్ అండి బాబు నాకు వాళ్ళు, ఆ లేకుండా ఈ భూమి మీద నాకు బ్రతకడం చాలా కష్టమండి. ఇంకా చేసేదేం లేదురా, మీ తాతకి నిజం మొత్తం చెప్పేయడమే. ఇప్పుడు మీ తాతయ్య వాళ్ళకి శ్రీరామ రక్ష. తాతయ్యా! ఏమని చిన్న బాబు అంతలా కేకెట్టారు? తాతయ్యడు బాసవా? గుడికి పోయినాడు చిన్న బాబు. ఇప్పుడే పోవాలా? నాన్నగారు మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అయితే చేసేదేముంది, నువ్వు గుడికి వెళ్ళి మీ తాతని నీతో పాటు తీసుకుని రా, ఈ లోపు నేను వెళ్ళి ఆ బాలరెడ్డి గారి సంగతి చెప్తా.
కానీ బాబు ఆ బాలరెడ్డి అప్పటి నుంచో మన మీద పీకల దాకా విషాన్ని నింపుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్తే డైరెక్ట్ గా పులిబోన్లోకి వెళ్ళినట్టే, మన చావుని ఏరి కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది బాబు. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు బసవా, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు అలా వదిలేలేను. కానీ కనీసం అయ్యగారు వచ్చిన తర్వాత వెళ్దాం చిన్నబాబు. చెప్పా కదా బసవా, అక్కడ వాళ్ళు ప్రాణాల కోసం పోరాడుతున్నారు, చర్చలు చేసి నిర్ణయాలు తీసుకునేంత టైం లేదు. నువ్వింకేం ఆలోచించకుండా బండి తీ బసవా, తాడో పేడో తేల్చుకునొద్దాం. సరే నాన్నగారు, నేను తాదం తీసుకుని తిన్నగా బాలరెడ్డి ఇంటికి వచ్చేస్తాను. అలాగేరా, జాగ్రత్త. పంతులు గారు, మా మనవడు కొడుకు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వాళ్ళ పేర్ల మీద అర్చన చెయ్యండి. శుభం. సరే కొండారెడ్డి గారు, పేర్లు చెప్పండి. మణిసేనారెడ్డి. మణిసేనారెడ్డి నామదేశ్య. నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి నామదేశ్య. తీర్థం పుచ్చుకోండి రెడ్డి గారు. పంతులు గారు, మీరేం అనుకోనంటే ఒక విషయం అడగాలండి మిమ్మల్ని. నిర్మోహమాటంగా అడగండి కొండారెడ్డి గారు. ఇంకేం లేదు పంతులు గారు, పొద్దున్న ఒక కోయదొర వచ్చి నా కొడుకు పెండ్లి ఆడిన దగ్గర నుండి ఆడి జాతకంలో ఏవో దోషాలు వచ్చినాయంట, ప్రాణానికే ప్రమాదం ఉంది అంటున్నాడు. ఏది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అన్న ఆలోచనలో పడిపోయాను. ఒకవేళ అదే మాట నిజమైతే దీనికేమైనా పరిష్కారం ఉందంటారా పంతులు గారు? మీరు మరీ అంత చింతించాల్సిన అవసరం లేదండి కొండారెడ్డి గారు. ఒకసారి అబ్బాయి గారి జాతకం చూసి ఏమైనా దోషాలుంటే ఆ దోషానికి పరిష్కారం చూసి ఏదైనా శాంతి హోమం జరిపిద్దాంలేండి. ధన్యుడిని, చాలా మంచిది పంతులు గారు. కొండారెడ్డి గారు, ఆ కొబ్బరికాయ కొట్టిదండి. ఆ సరే పంతులు గారు. పంతులు గారు, కొబ్బరికాయ లోపల కుళ్ళిపోయిందండి. ఏడుకొండలవాడ, అపచారం అపచారం, ఏదో అరిష్టం జరగబోతుందండి కొండారెడ్డి గారు. జాగ్రత్త సుమి. ఏమైందిరా మనవడా? మరేమో అది తాత. మరి నాయనే అడున్నాడ్రా? నాన్న బాలరెడ్డి ఇంటికి వెళ్ళాడు తాత. ఎంత పని చేశారు కదరా. రే యాదగిరి, తీరా బండి, పోనీరా బాలరెడ్డి ఇంటికి. మనవడా, నువ్వింటికి పోరా, నేను నాయని తీసుకుని వస్తా. లేదు తాత, నేను కూడా వస్తా నీతో పాటు. వద్దప్పా, ఆ బాలరెడ్డి గారికి దయా దాక్షిణాలు ఏమీ ఉండవు, పిల్లలని కూడా చూడడు, ప్రాణాలు తీస్తాడు. అదే తాత నా భయం కూడా. మమ్మల్ని కాపాడాలని నా ఫ్రెండ్స్ అక్కడ చిక్కుపోయారు, వాళ్ళని ఆపదల నుండి విడిపించాల్సిన బాధ్యత నాదే కదా తాత. సబ్బాసప్పా, వంశం పౌరుషం నిలబెట్టావు, ఇక్కప్పా. అరే యాదగిరి, పోనీరా ఇంకా. ఏమిరా పిల్ల నాయరా, నావంకే కన్నర్పకుండా చూస్తాండావు, అంత బలిసిందా, కంట్లో కారం కొడతా, దించు కళ్ళు దించు. మామయ్య, ఆడు చెప్పిందంతా అబద్ధమండి, ఆడి మాట నమ్ముతారేటండి. ఇంకొక తూరి నన్ను మామయ్య అని పిలిచినావా, నీ నాలుకని ముక్కలు ముక్కలుగా నరుకుతాన్రా. ఏంట్రైడు, మధ్యాహ్నం మామయ్య అని పిలిస్తే చెవిలో శేషం పోసిన మాదిరిగా ఉందన్నాడు, ఇప్పుడేమో నరుకుతా దొరుకుతా అంటాడు. ఏమోరా మహి, నన్ను ఇన్వాల్వ్ చేయకరా. నీ అబ్బా ఎన్వాల్వ్ చేయకేంట్రా, ఆల్రెడీ ఎన్వాల్వ్ అయ్యే ఉన్నావు, వాళ్ళబా చెక్కి తొక్కించేయాలరా నిన్ను. ఏమిరా ఇక్కడ నేను గుర్తించుకొని మాట్లాడతా అంటే అక్కడ మీ గుసగుసలు రుసరుసలు. అంకుల్ గారు, కాస్త దయచెప్పి కట్లిప్పేసి కళ్ళు మూసుకోండి, పది అంకెలు లెక్కెట్టండి చాలు, ఈ గ్యాప్ లో పొలి మీద రాడేయకపోతే మీ ముక్కు పొడక మీద ఒట్టు. మా వంశపారంపర్యంగా వస్తున్న ముక్కు పడకని అవమానిస్తావారా? రే వీరప్ప, వీడి ముక్కు కూడా ముక్కు పడక కుట్టేరా, కుట్టే. అరే మహి, నువ్వు ముక్కు పడక కుట్టించుకుంటే ముమ్మైత్ కాళ్ళ ఉంటావురా, నా మాట విని కుట్టించేసుకోరా. ముమ్మైత్ కాళ్ళ ఉంటానా, ఏం కంపారిజన్ రా చెప్తున్నా డాస్ గా, అయినా నీకు భలే హ్యాపీగా ఉంది కదరా. నాకెందుకురా హ్యాపీగా ఉంటది, నవ్వుతున్నావు కదరా, చెప్తాగా నీ పని. మామయ్య నా పక్క ఉన్నాడు కదా బాంబుల భీముడు, ఆడికి నీ ముక్కు పొడక బాగా నచ్చిందంట, ఆడికి కూడా కొట్టమంటున్నాడు. మనం ఇరుక్కున్నాక మన పక్క ఉన్నోడు కూడా ఇరికిస్తే ఆ తిక్కే వేర్రా, ఎలాగా ఎంజాయ్ పండుగ. ఆడికి అంత సరదాగా ఉంటే నేనెందుకు కాదంటాన్రా. రే వీరప్ప, కుట్టారా వీళ్ళందరి ముక్కలకి కళ్ళెం. అన్నా వీరప్ప, ముందు ఆడికి కుట్టచ్చు కదన్నా, అసలుకి చిన్న పిల్లోడిని
చూడు. నాకు నీ ముక్కే నచ్చిందిరా. ఒరే ఎలక, భలే ఉన్నారా? నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన మా అవ్వ గుర్తొస్తుంది. అంత సంబరు పడిపోకు, నెక్స్ట్ నువ్వేలే. తెరప్పా, ఒక 10 రూపాయలు ఇస్తాను, వెళ్ళి నా మాట నీ పప్పలు కొనుక్కప్ప. నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. నన్న వీరప్ప, ఆడి మాటలకి లెంగిపోకురా, ముక్కు పొడిచారా దీని అస్సదియ్యా. ఈ సైతాన్ గాలిట్రా బాబు ఎలా దాపరించారు? ఓ మై జీసస్, ఈ సైతాన్ గాలి దగ్గర నుండి నువ్వే నన్ను కాపాడాలి. ఆమేన్. రే బాలరెడ్డి, ఆపరా. ఎవర్రా అది? ఆ నువ్వా? దీని తస్సదియ్యా, ఒంటరిగా వచ్చావా? భలే దొరికావరా? బోన్లో ఎలకలాగా దీని తస్సదియ్యా. ఎన్ని గుండెలరా, నా గుమ్మంలోకి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను పేరు పెట్టి పిలవడానికి 2-3 గుండెలు ఉండాల్సిన అవసరం లేదురా. 4 దానికి దురుదుంటే చాలు. అధిక ప్రసంగి నిన్ను. అరే వీరప్ప, నువ్వు వెళ్ళి ఆడి నా కాళ్ళ దగ్గరికి ఇచ్చుకురారా. సీమ వదిలి వెళ్ళిపోయాడు. సాఫ్ట్ గా సైలెంట్ గా అయిపోయాడు అనుకుంటున్నావేమో. సీమ పొగరు సునామీలా పొంగుతుందిరా ఇంకా నా ఒంట్లో. అమ్మో, ఏంటి ఇలా కుమ్మిచాడు? మనం సైలెంట్ గా సైడ్ అయిపోదాం. దస్సాదియ్యా దారా మహి. యారా బాలరెడ్డి, ముక్కు కొడతావా? ఇప్పుడు వచ్చి కొట్టరా ముక్కు. ఏవరా, నోటి నుండి మాటలు రావట్లేదు, భయంతో బెంబెరెక్కిపోయావా? ఏమనుకుంటున్నారా మా అంకుల్ అంటే జాంబవంతుల్లా కనిపించే హనుమంతుడ్రా. ఏట్రా లుక్, దించు దించు, ముక్కు కుట్టేగల నీకు. దేవి, నా మాట విని ఇప్పటికైనా నాతో పాటు వచ్చాయి. ఏమండి దేవి? ఓడియమ్మ, ఈడేంట్రా ఎంత మూర్ఖుల్లా ఉన్నాడు? ఆయన ఈ పేకల మీద కత్తులు పెట్టుకుని బెదిరించుకునే ఫ్యాంటసీలు ఏంటో నాకే అర్థం కావట్లేదురా బాబు. నీ ఇంటికి ఇల్లాలుగా పంపే కన్నా ఈ ఇంట్లో దీపం మార్పేస్తారా? బాలరెడ్డి, మర్యాదగా నా మాట విని కత్తి కిందకి దించు. ఎందిరా నీ మాట వినేటిది? నా ఇంటికి వచ్చి నాకే ధమ్కి ఇస్తావా? యావండి అన్నయ్య, ఆప మరి చెప్పండి అన్నయ్య, చనిపోయేటట్టున్నాడు తను. చావనీయవే, నాకు కావాల్సింది కూడా అదే. నా పగ పూర్తిగా చల్లారే రోజు వచ్చింది. ఒరే మహి, అలా చూస్తున్నావేంట్రా? పదరా అంకుల్కి సాయం చేద్దాం. అడలా కింద చిత్రకొడుతున్నా కూడా వెళ్ళి సాయం చేద్దాం అన్నావు చూడు, నీ జాలిగుండికి జోహర్లరా ఎలక. పద వీడికి కన్ను కనిపించదు కాబట్టి అటువైపు నుండి వెళ్ళి దాడి చేద్దాం. వీరప్ప, నీకు ఒక్కన్నే కదప్ప కనబడుతుంది, మరి కర్రలా క్యాచ్ పెట్టు. ఇది సీమ స్టైల్ రా సన్నం. మీకు నాకు 2 కనబడతాయి. ఏందిరా తూచు, నీ బొచ్చు పీకేకపోతే చూడు. రే వదిలేరా, పాపం పిల్లాడరా. భగవంతుడా కాపాడవయ్యా. ఏం దేవుడే, ఈ బాలరెడ్డి ఎదురుగా నిల్చోవాలంటే ఆ దేవుడికి కూడా భయమే. గుద్దై తాత గుద్దై, గేట్లు గాల్లోకి ఎగరాలా. ఒరే ఈరప్ప, కొట్టి సంపేరా. ఈ ఆల కొండారెడ్డి కొంపలో కనీసం 4 కాలాలా. మనవడా అందుకోరా కత్తి. ఏంది బాలరెడ్డి, నా కోడలు కొంగుచాటు దాక్కున్నా భయం వేస్తుందేంటి? భయపడే బాడీ కాదురా బాలరెడ్డిది, కయ్యానికి కత్తి దూవుతుండావు కదా. దారా చూసుకుందాము, నీ ప్రతాపము నా ప్రతాపము. దా 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 దా. కొట్టరామని
ఈ రోజు ఆడు దుమ్ములు ఎరగొట్టేగా మన ఇంటికి వెళ్ళి దుమ్ములు పండుగ చేసుకోవాలి. నా ముక్కెలా చేశాడు చూడరామని బట్ట గిడిచి ముఖం గాడు మక్కలు ఎరగొట్టరామని. ఇప్పుడు వచ్చాడు చూడడానికి సరైన ముగుడు ఆపురా తమ్ముంటే. నా బలాన్ని బలగాన్ని పరువుని ప్రతిష్టని అబ్బా కొడుకులు ఇద్దరూ కలిసి పాతాలానికి తొక్కేశారు కదరా. ఇంకేం ఆలోచిస్తున్నావు బాలరెడ్డి, ఇప్పటికైనా నీ ఓటమి నొప్పుకొని మర్యాదగా నా కోడల పిల్లని మా చేతిలో పెట్టు. నీ దగ్గర ఉన్న ఆ ప్రాణాలైనా దక్కుతాయి నీకు. ఇప్పటికైనా పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి చేయికలు బాలరెడ్డి. నా చేతినైనా నరికేసుకుంటానేవో గాని నీ కుటుంబంతో చెయ్యి గలపడమా? అది నేను సచ్చినాక కూడా జరగదరా కొండారెడ్డి. ఊరుకో తాత, చెవిటోడు ముందు శంఖం ఉంది ఏం లాభం చెప్పండి. ఆడు మానగాని పదండి అమ్మని తీసుకుని పోదాం. కరెక్ట్గా చెప్పవరమ్మా, మధ్యాహ్నం మటన్ బిర్యానీ తింటున్నప్పుడు కూడా ఇంతే పగ పగ అని ఏగలాగా చెవి దగ్గర ఒకటే గోళ. పశుపతి గడు ప్రేతాత్మకంగా పరమ నిక్కిస్తాడు. వీలైతే ప్రేమిద్దాం అంకుల్, పోయేదేముంది మహా అయితే మూడు అక్షరాలు కానీ తిరిగి వస్తే మహాసముద్రానికి వస్తుంది కదా. కొవ్వు కూరుకుపోయిన బాడీ రాడిది, నువ్వు ఎంత లవ్ గురించి చెప్పినాడికి అర్థం కాదు. అమ్మా ఇకేం ఆలోచించుకుని వచ్చి వెళ్ళిపోదాం. ఆ పదరా, మా ఆయన ఎక్కడుంటే అదే నా పుట్టినిల్లు నా మెట్టినిల్లు అన్నా. వెళ్లే ముందు ఒక్క మాట, పగతో చూస్తే స్వర్గం కూడా శ్మశానంలా కనబడతాది. అదే ఒక్కసారి ప్రేమతో చూడు, ప్రతీది స్వర్గంలా కనబడతాది. నీ చెల్లెలిగా ఇంతకన్నా నా దగ్గర చెప్పేది ఇంకా ఏమీ లేదు. వెళ్తా అన్నా, నువ్వు మనిషిగా మారిన రోజు మళ్ళా కలుస్తా. అయ్యా చూసినవరా వీరప్ప, పోరులో ఓడిపోతే అవతల వారి గీరా ఎట్లుంటాదో. మూతి మీద మీసమ్మలం అని పిల్లకాయగాడు కూడా నీతి వాక్యాలు చెప్తా అన్నాడు. మా అన్న పగ సల్లార్చలేకపోయినా మా చెల్లిని వాళ్ళింటికి ఇల్లాలుగా పంపినా, ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రాణభిక్షతో బతకాలా. నీ తల్లి సీమలో పరువు పోతే ప్రాణం పోయినట్టే. ఈ బాలరెడ్డి చావు కూడా తలవంచడ్రా, ఆ కత్తిరా వీరప్ప. వద్దయ్యా వద్దు, అంత పని చేయకండి, ఆగండి. ఇడవరా కత్తి, పరువు పోయినాక ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత. నా పగ ప్రతీకారాలు అలాగనే సమాధిలాగా ఉండనివ్వు. సమాధి కాదు తాత, సమాధానం చెప్పిస్తా. దెబ్బకి దెబ్బ, ఏటుకు ఏటు, తలకి తల, పగ తీరేదాకా ఈ పొలిమేర వదిలి వెళ్ళను తాత. వాళ్ళ నెత్తురుతో మన ముంగిట్లో ముగ్గేయకపోతే నేను నీ మనవణ్ణే కాదు తాత. ఎండిపోయిన నూతులా, కొండపోత వర్షం కురిసినట్టుందిరా, భలే భరోసా ఇచ్చావరా నాన్న. ఏది ఒకసారి నీ ఫేజ్ టర్న్ ఇచ్చుకోరా. ఇంతకీ అసలు నువ్వు ఎవర్రా నాన్న? ఏం చెప్తాను చూడరాజు, ఆడు నా మనవడు గాలరెడ్డి, కొట్టరా మనవడా తొడా.